యోబు గ్రంథము 35వ అధ్యాయము. మరియు ఎలీహు ఇలాగు ప్రత్యుత్తరమిచ్చెను, నేను పాపము చేసిన ఎడల నాకు కలిగిన లాభము కన్నా నా నీతి వలన నాకు కలిగిన లాభమేమి, అది నీకు ప్రయోజనమేమి అని నీవు చెప్పుచున్నావే. ఇదే న్యాయమని నీకు తోచినదా? దేవుని నీతి కన్నా నీ నీతి ఎక్కువని నీవనుకొనుచున్నావా? నీతోనూ నీతో కూడనున్న నీ సహవాసులతోనూ నేను వాదమాడెదను. ఆకాశము వైపు నిదానించి చూడుము, నీకన్నా ఉన్నతమైన ఆకాశ విశాలముల వైపు చూడుము. నీవు పాపము చేసినను ఆయనకు నీవేమైనా చేసితివా? నీ అతిక్రమములు విస్తరించినను ఆయనకు నీవేమైనా చేసితివా? నీవు నీతిమంతుడవైనను ఆయనకు నీవేమైనా ఇచ్చుచున్నావా? ఆయన నీ చేత ఏమైనను తీసుకొనునా? నీవంటి మనుషునికే నీ చెడుతనపు ఫలము చెందును, నరులకే నీ నీతి ఫలము చెందును. అనేకులు బలత్కారము చేయుట వలన జనులు కేకలు వేయుదురు. బలవంతుల భుజ బలమునకు భయపడి సహాయము కొరకై కేకలు వేయుదురు. అయితే రాత్రియందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించుచు భూజంతువుల కంటే మనకు ఎక్కువ బుద్ధి నేర్పుచు, ఆకాశ పక్షుల కంటే మనకు ఎక్కువ జ్ఞానము కలుగజేయుచు, నన్ను సృజించిన దేవుడు ఎక్కడున్నాడని అనుకుని వారెవరనూ లేరు. కాగా వారు దుష్టులైన మనుష్యుల గర్వమును బట్టి మర్రపెట్టుతురు గాని ఆయన ప్రత్యుత్తరమిచ్చుటలేదు. నిశ్చయముగా దేవుడు నిరర్ధకమైన మాటలు చెవిని పెట్టడు, సర్వశక్తుడు వాటిని లక్ష్యపెట్టడు. ఆయనను చూడలేనని నీవు చెప్పినను వ్యాజ్యము ఆయన ఎదుటనే యున్నది, ఆయన నిమిత్తము నీవు కనిపెట్టవలను. ఆయన కోపముతో దండింపకపోయినందునను నిశ్చయముగా దురహంకారమును ఆయన గుర్తింపకపోయినందునను నిర్హేతుకముగా యోబు మాటలాడియున్నాడు, తెలివిలేకయే మాటలను విస్తరింపజేసియున్నాడు.